హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? మనము ఈజీగా కుక్కర్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని నేను శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి దీనిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీనికి కాస్త ఉప్పు, పసుపు, తగినంత వాటర్ వేసి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పసుపు వేసి అలాగే సాల్ట్ కూడా వేసి తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. ఇది చాలా జ్యూసీగా వస్తుంది. దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది, త్వరగా కూడా అవుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వెల్లుల్లి, అల్లం, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, లవంగాలు ఒక 7-8, దాల్చిన చెక్క, కొత్తిమీర, దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనము టొమాటోస్ను కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. మంచిగా పేస్ట్ అయ్యేలాగా రుబ్బుకోవాలి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒక 2 వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి కాస్త పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ విధంగా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనికి మనము చికెన్ను యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి రావాలి. ఆ తర్వాత ఇందులోనికి కాస్త సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ముందు మనము చికెన్లోకి కూడా కొంచెం సాల్ట్ వేసాం కదండి, అందుకోసం ఇందులోకి తక్కువ వేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టుకున్నటువంటి చికెన్ను ఇందులోనికి యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా మంచిగా ఉడికించుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 10-15 మినిట్స్ ఉడికిందంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.